జగన్ ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు చేరుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నెల్లూరు జిల్లా సైదాపురంలో 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ సందర్భంగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర పేరుతో నిర్మించిన ఓ పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. ఇటు జగన్ రాకతో సైదాపురం జనసంద్రమైంది. ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు సాగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, జగన్ 1000 కిలోమీటర్ల పాదయాత్రపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? ధనంజయ, ఈరోజు అంటే జగన్ చేపట్టినటువంటి సంకల్ప యాత్ర నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకునింది. ఆయన నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం వద్ద 1000 కిలోమీటర్లు పూర్తి కావడంతో అక్కడ ఒక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేసి జగన్ అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు జగన్ 1000 కిలోమీటర్ల స్థూపాన్ని కూడా ప్రారంభించారు. అయితే ఆయన 23వ తేదీ నుంచి దాదాపుగా అంటే కడప, చిత్తూరు, నెల్లూరులో 23వ తేదీ నుంచి కూడా సంకల్ప యాత్రను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో కూడా ఇటు నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో వాక్ విత్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో పాటు రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆ స్థూపాన్ని కూడా 1000 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా స్థూపాన్ని కూడా జగన్ ప్రారంభించారు. నేటితో ఈ జగన్ సంకల్ప యాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులందరూ కూడా పాల్గొని ఈ సైదాపురం మండలం అంతా కూడా జనసంద్రోహంగా మారింది. దీనికి సంబంధించి దాదాపుగా కొనసాగుతున్నటువంటి సంకల్ప యాత్ర ఇంకా 15 రోజులు పైగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుండటంతో ఈ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు, శ్రేణులు అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ మునీంద్ర.